హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు అమెరికా ప్రయాణం కారణం ఇదేనా టీడీపీ అధినేత ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెస్ట్ కోరుకుంటున్నారా ఈ క్రమంలో ఆయన త్వరలోనే అగ్రరాజ్యం అమెరికాకు ప్రయాణం అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు మరి దీనికి రీజన్ ఏంటి అంటే ప్రస్తుతం ఆయన రాజకీయంగా చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ముందు చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు గతంలో అనేక మంది రాజకీయ నేతలను ఉద్దండలను చూసిన చంద్రబాబు ఆదిలో జగన్ను చాలా తక్కువగానే అంచనా వేసుకున్నారు కానీ జగన్కు ఉన్న ప్రజాబలం ఆయన రాజకీయ వ్యూహాలు వంటి కీలక అంశాల ముందు చంద్రబాబు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయన పార్టీ నేతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉంటుందని భావించిన విజయవాడ గుంటూరు కార్పొరేషన్లు సైతం టీడీపీకి దక్కకుండా పోయాయి దీంతో అప్పటి వరకు రాజధాని నినాదం వినిపించినా ఈ సెంటిమెంట్ అయినా కాపాడుతుందని భావించిన పార్టీ నేతలకు చంద్రబాబుకు తీవ్ర షాక్ తగిలింది దీంతో పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించారు అయినా ఎక్కడా తనకు అనుకూలంగా సెంటిమెంట్ను ఆయన పండించుకోలేకపోతున్నారు ఇంతకుముందు కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న ఇంత దారుణమైన పరాభవాలను ఆయన ఎన్నడూ చవి చూడలేదు ఇక ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికలోనూ పరాభవం తప్పదనే సంకేతాలు వచ్చాయి ఈ నేపథ్యంలో తలబొప్పి కట్టిన చంద్రబాబు ఎంతైనా కొంతమేరకు రిలాక్స్ అవ్వాలని భావించారు ఈ క్రమంలోనే ఆయన అమెరికాకు ప్రయాణం కట్టాలని భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు ఈ క్రమంలో అమెరికాలో ఓ నెల రోజులు ఉండి అక్కడ ఎన్ఆర్ఐలను కలిసి రావాలని అదేవిధంగా చంద్రబాబు ఆరోగ్యం కూడా చెకప్ చేయించుకుని రావాలని కూడా అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు అగ్రరాజ్యం టూర్కి వెళితే పార్టీని లోకేష్ నడిపించగలడా అనే చర్చ తెర మీదకు వచ్చింది ఎందుకంటే ఇటీవల పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే పైకి సైలెంట్గా ఉన్నప్పటికీ టీడీపీలో లోపల మాత్రం దీనిపై ఆసక్తికర డిబేట్ జరుగుతోంది ఈ క్రమంలో చంద్రబాబు పర్యటనపై పలు ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చంద్రబాబు వెళ్తారా లేక హైదరాబాద్లోనే ఉండి అచ్చనకు లోకేష్కు మధ్య పెరుగుతున్న గ్యాప్ను తగ్గించేందుకు సయోధ్య చేస్తారా అనే చర్చ కూడా సాగుతోంది సీనియర్ నాయకులు లోకేష్కు సహకరించే పరిస్థితి లేదు అని కూడా అంటున్నారు చంద్రబాబుకు రెస్పెక్ట్ ఇస్తాం కానీ లోకేష్కు అంత సీన్ లేదు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు అని అంటున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు అంతేకాదు మేం పార్టీలో ఎంతో కాలం నుంచి ఉన్నామని అయితే తమను పురుగును చూస్తున్నట్టు చూస్తున్నాడని కూడా కొందరు మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు ఇలా మొత్తానికి టీడీపీ పరిస్థితి కొంత గందరగోళంగా ఉండడం గమనార్హం మరి ఇది ఎప్పటికీ చలారుతుందో చూడాలి